సమాజంలోని అన్ని వర్గాల అభివృద్ధిని ఆకాంక్షిస్తూ పేదలకు సంక్షేమాన్ని అందిస్తున్న ప్రభుత్వాన్ని పది కాలాల పాటు పదిలంగా కాపాడుకోవాల్సిన బాధ్యత అందరిపై ఉందని పార్వతీపురం మన్యం జిల్లా పాలకొండ శాసనసభ సభ్యులు విశ్వసరాయ్ కళావతి ప్రజలను కోరారు పాలకొండ పట్టణం వీరగడ్డం రోడ్డులో గల శ్రీ రామ సత్యనారాయణ కళ్యాణంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో శాసనసభ సభ్యులు కళావతి శాసన మండలి సభ్యులు పాలవలస విక్రాంత్ సంయుక్తంగా వైఎస్ఆర్ సున్నా వడ్డీ చెక్కులను స్వయం శక్తి మహిళా సంఘ సభ్యులకు సోమవారం అందజేశారు ఈ సభలో కళావతి మాట్లాడుతూ ప్రజలకు ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు సంక్షేమ క్యాలెండర్ రూపకల్పన చేసి సంక్షేమ పథకాలను అగ్రవర్గంలో ఉన్న పేదవారితో సహా అన్ని వర్గాల వారికి సంక్షేమ పథకాలు అందిస్తుందని ఈ ప్రభుత్వం అన్నారు పార్టీల భావోవాదం లేకుండా అర్హతే కొలమానంగా చేసుకుని పూర్తి పారదర్శకతో సంక్షేమ పథకాలను అందిస్తుందని ఆమె తెలియజేశారు గత మూడు విడతలుగా సున్నా వడ్డీ కింద మహిళలకు సుమారు ఏడు పాయింట్ తొమ్మిది మూడు కోట్లు విడుదల చేసిందన్నారు అంతేకాక సంక్షేమాలతో పాటు పాలకొండ నియోజకవర్గంలోని ఆరు వేల నాలుగు వందల డెబ్బై వేల మంది మహిళలు ఇంటికి యజమానులు కానున్నారని సభలో హర్షధ్వానాల మధ్య తెలిపారు ఈ కార్యక్రమంలో మండల మహిళా అధ్యక్షులు లబ్ధిదారులు నగర పంచాయతీ అధ్యక్షులు ఉపాధ్యక్షులు పాలకొండ నగర పంచాయతీ కౌన్సిలర్లు అధికారులు మండల పరిషత్ ఉపాధ్యక్షులు ఎంపీటీసీలు సర్పంచ్లు వైఎస్ఆర్సీపీ నాయకులు కార్యకర్తలు ప్రజలు పాల్గొన్నారు సఫలత సంబంధించి సున్నా ఆ గ్రూపులకి ప్రదానం చేస్తున్నారు జరుగుతుంది కావున వారందరూ కూడా హర్షధ్వానాలు తెరత ద్వారా చేయాలిగా కోరుతున్నాము మన ముఖ్యమంత్రి గారికి మన అందరూ ఈ రోజు ధన్యవాదాలు తెలియక లక్ష రూపాయలు అనేది సున్నా కింద గౌరవ ముఖ్యమంత్రి గారు మహిళా సంఘాలకు రిలీజ్ చేయడం జరిగిందని చాలా సంతోషంగా తెలియజేయడం జరుగుతుంది సందర్భంగా గౌరవ ఎమ్మెల్యే మేడం గారు ఎమ్మెల్సీ గారు చేతుల మీదుగా ఆ చెక్కును పక్కన అధ్యక్షులు అందరూ కూడా అధ్యక్షులు సభ్య వారికి ఏపీఎం గారికి అందజేస్తున్నారు గౌరవ ప్రజా ప్రజలు మన ఎమ్మెల్యే మేడం గారు అలాగే ఎంఎల్సి బాబు గారు ఏపీఎం స్టేజ్ పైకి వచ్చి గౌరవ ఎమ్మెల్యే గారు ఎమ్మెల్సీ గారు చేతుల మీదుగా ఈ సున్నా ఓటి చెక్కు